ఎస్ నవ్వించడమే నాకు తెలుసు అనుకుంటూ చేస్తున్నాడు భద్రాచలం చాణక్య. రెచ్చిపోదాం బ్రదర్, పగలేకు మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, హర్ లైఫ్ మళ్ళీ బ్యాచలర్. రెచ్చిపోదాం బ్రదర్, పగలేకు మస్తుకుంది వెదర్. చాలా మందికి చాలా ఇష్టాలు ఉంటాయి అన్న. ఆ ఇష్టాలని కొంతమంది ప్రేమ అంటారు, కొంతమంది ఇష్టం అంటారు, కొంతమంది ప్యాషన్ అంటారు, మరి కొంతమంది పిచ్చి అంటారు. సో ఆ పిచ్చిలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, కుక్కలు పెంచుకునే పిచ్చి. ఐ లవ్ గేదె. సో ఆ కుక్కలు పెంచుకునే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ కుక్కలు పెంచుకునేది మాక్సిమం అమ్మాయిలే. వీళ్ళు మొక్కలు పెంచండి, నీళ్లు పోసి మొక్కలు పెంచండి బాబు అంటే పెంచరు, కానీ పాలు పోసి కుక్కలు పెంచండి మాత్రం బాగా పెంచుతారు. కుక్కలు కాలెత్తి చెట్లకే వస్తారు కాబట్టి మొక్కలు పెరుగుతాయి, కుక్కలు పెరుగుతాయి. అసలు వాళ్ళు ఎలా ఉంటారు అమ్మాయిలు చూద్దాం. ఇప్పుడు అమ్మో ఈ అమ్మాయిలాగా చేస్తాడు చూడు, అర్థమే కాదు అది అమ్మాయి అని. కాలేజీ నుంచి రాగానే వాళ్ళ రియాక్షన్, అమ్మాయి కూడా అక్కర్ లాలకి. హే బేబీ క్యూచులు. అరే అరే ఈసారి అమ్మాయిలాగా చేయరా ఎనక. కన్నా ముంగర తల్లి ఎక్కడున్నో తల్లి, ఏ దొంగ దాసుకున్నావా, రావాలి రావాలి. హే ప్రశాంత్ రావాలి. లవర్ పేరు కూడా దీనికే పెట్టుకుంటుంది, ప్రశాంత్ రావాలి 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 నాన్న. బొంగర్ తల్లి బొంగర్ తల్లి రా 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 తల్లి. ఇక దీని లేపి పాటలు ఉంటాయిగా, పాటలు. ఆరడుగులుంటాడా అట్ట పట్టిస్తుంటాడా, ఏడడుగులేస్తాడా అందరికి నచ్చేవాడా. ఇది అలిసిపోయి కుక్క, ఆరడుగులుంటే నాకెందుకు, ఈ నాలుగు అడుగులు నాటి నాకెందుకు, ఈ టిక్ టాక్లు తగలయ్యా నాకు హార్ట్ అటాక్ వస్తుంది. ఏంటి తల్లి చిక్కిపోయావా, అన్నం తింటావా, తెస్తా నాకు తెస్తా తల్లి. తిన్నవా అమ్మ, ఆగు నేను తింటా ఫస్ట్, తర్వాత నీకు తినిపిస్తానే. నేను తింటా మూతి మీద లాక్కు లాక్కు లాక్కు. నాకు తల్లి నాకు తల్లి మంచిగా తినాలి ఓకే. ఈలోపు దీనికి ఫోన్ వస్తుంది, హలో ఏంటి నా ప్రశాంత్ వేరే అమ్మాయి అయితే తిరుగుతున్నాడా వాడు, ఆగ్రా ప్రశాంత్ నువ్వు అయిపోయావు, అసలు అయిపోయావు రాడు ప్రశాంత్. ఎంతకన్నా చూసుకున్నారు నేను, నా కుక్క పెట్టిన ముద్దులు కూడా నీకే పెట్టే కారా. ఇది చూసే ఇది వాడెవడో ప్రశాంత్ పేరు నాకు పెట్టి వాడికి ముద్దు వచ్చిన నేను తినపెడతావు, వాడిని ఏం చేసినాను కూడా. అమ్మాయి లాగా తెలియదు కానీ కుక్కలాగా ఎంత పర్ఫెక్ట్ గా వేస్తున్నావు నువ్వు. ఆ కొట్టినప్పుడు రియాక్షన్స్ కొన్ని నాగరసాగర్కి బాగా నచ్చుతున్నాయి. ఇది ఎట్లా పడుకుంటుంది. తర్వాత రోజు వాళ్ళ డాడీని, నాన్న 50 రూపీస్. ఎందుకో వద్దా డబ్బులు ఎందుకు నీకు, అది పడుకున్నప్పుడు పాస్ పోస్తుంది అని డైపర్ కొనాలి. కుక్క పాస్ పోయిపోతే పంచామృతం పోద్దా అని నాకు అర్థం కాదు. మొన్న డ్రెస్ కొనుక్కేమో డబ్బులు ఇచ్చా, దానికి ఏదో డ్రెస్సింగ్ అంట చేయించింది. బుక్స్ కొనుక్కేమో డబ్బులు ఇచ్చా, దానికి బిస్కెట్లు కొనిచ్చింది. ఏది ఇచ్చినా దానికి మొత్తం దాని సగం డిగ్రీ డబ్బులు, దీని పెడిగ్రీకే సరిపోతాను. అయ్యా డిగ్రీ పెడిగ్రీ ఆహా, దాని సగం డిగ్రీ డబ్బు దీని పెడిగ్రీ ఖర్చు పెడితే ఇంకేం చేయాలి నేను. ఇంకోసారి దాని కుక్క గిక్క అంటే అసలు నీకు పెట్టిన దానికి ఒక ముద్ద కూడా పెట్టిన అర్థం ఏదా అన్నారా, అంత మాట అన్నారా ప్రశాంత్ నువ్వన్నా నేనన్న ఇంట్లో అవసరం అవసరం లేదురా, వెళ్ళిపోదాం పదరా వెళ్ళిపోదాం పదరా వెళ్ళి దీని పడేస్తే ఇంట్లోకి వెళ్ళిపోద్ది. సో వీళ్ళు ఎలా ఉంటుంది, మన సొంత ఇళ్ళలో కూడా కుక్కలు పెంచుకుంటా ఉంటాం, అది ఎలా ఉంటుంది. మా నాన్నకి పేరుకి నేనే పెద్ద కొడుకుని, పెంచుకునే కుక్క పెద్ద కొడుకులా చూస్తూ ఉంటాడు. సో మా నాన్న ఎలా చేస్తాడు అనేది ప్రవీణ్ గారు చేస్తాడు చూద్దాం. డాగీ కమ్ కమ్ యా, వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్. ఏనా చిన్నవర్రా పిలిచింది, కుక్క అని రా కుక్క అని రా కుక్క. నువ్వు ప్రతిదీ కుక్కకే చెయ్యి 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 చెయ్యి. తరనా నీ చుచ్చుల పండు దిండిర చెచ్చి గుండెలు అన్నం పెట్టు, నువ్వు ఆగరా వదిలిరా. నీకు దానికంటే ఎక్కువ పెడతా ఏం ఏం ఉద్యోగం చెప్తాను రా. యు ఈడియట్ యు ఈట్ దట్ యు ఈట్ దట్ పప్పు, దానికి చికెను. నేను ఇంట్లో ఉన్నారో అంతా చెప్పండి, దానికి చికెను నాకేమో పప్ప. దీనికి చికెనా, బొక్కలన్నీ అయిపోయినాయా ఆ మూలవలి.
నానా కొడుకుని చూసుకుంటే బాగుపడతా, కుక్కని చూసుకుంటే ఏం బాగుపడతా చెప్పు. ఒరేయ్ అది నైట్ అంతా ఇంటి ముంగడ కూర్చొని దొంగొడితే బావు బావు అంటది. నువ్వు ఇంట్లో పండి ఏం చేస్తావురా? రేపొద్దున చెల్లికి పెళ్ళి అయిందనుకో, బావ కాళ్ళు గడగాల్సింది ఎవడు? నేను. నువ్వు శైలతోటి గడగలేవు, అది నాలుకతోటి నాకెత్తది కళ్ళను మొత్తం. కొడుకులు మోసం చేస్తారు కానీ కుక్కలు మోసం చేస్తారే ఈడియట్ గా. అన్న కుక్కల్ని ఇంట్లో బాగా చూసుకుంటారు కదా, పొరపాటున మనం నైట్ బయట ప్రశాంతంగా మాట్లాడుకుందాం అమ్మాయితో, ఇంట్లో అందరు పడుకున్నారు అనుకుంటే కుక్కతో ఎలా టార్చర్ ఉంటుందో చూద్దాం. నేను ఫోన్ లో మాట్లాడుకుంటా వాడు కుక్క. హలో బేబీ. హాయ్ బేబీ. ఏంటండి కుక్క ఏంటండి? కుక్క ఏంటందంట ఏంటంది? కుక్క ఇంకా రాత్రి మనం పెద్ద 7-star హోటల్ పోదాం రా. వద్దురా, 6-star కు పోదాం. ఎందుకు రా? 7-star లో రేట్ ఎక్కువ ఉంటది, 6-star లో తక్కువ ఉంటది. సరే ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నారా? మరి ఆ సౌండ్స్ ఏంటి విచిత్రంగా? ఇది నేను రన్నింగ్ పీతా. ఏయ్ నా బొంగులో కుక్కను దాదుకున్నా నేను. బేబీ డిడ్ యు జస్ట్ సే బొంగులో కుక్క? నో 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 రా. బేబీ నువ్వు కొంప తీసి మీ ఇంట్లో ఉన్న కుక్కను కొట్టట్లేదు కదా, బికాజ్ ఐ లవ్. నా కుక్కలంటే ప్రాణం ప్రాణం ప్రాణం. బేబీ మరి అదేంటో కొడుతున్నట్టు నాకు వీడియో కాల్ చేయి. వీడియో కాలా? ఇక చూడు నాని. హాయ్ హాయ్. బొంగు ఎందుకు ఉంది చేతిలో? ఇల్లూర్చ కట్టేది, ఇల్లూర్చ కట్టేది. ఇంట్లో కుక్కలతో డిస్టర్బెన్స్ ఇలా ఉంటుంది. మనిషి బ్రతకడానికి ఎంత హక్కు ఉందో ప్రతి జీవి బ్రతకడానికి మన భూమి మీద అంతే హక్కు ఉంది. సో యానిమల్ లవర్స్ అందరికి హ్యాట్స్ ఆఫ్.